Sessions case number 5347, applicant 84, dated June 5th, 1984. Name of the accused, Surya. Proceed. Your Honor, ఈ నేరస్తుని కచ్చితంగా శిక్షించండి అని వాదించడానికి కూడా ఒక్క నిమిషం ఆగి అతని వయసును సమీక్షించుకోవాల్సినంత చిన్న వయసులో ఇతను రెండు హత్యలు చేశాడంటే మన న్యాయ వ్యవస్థ మొత్తం ఒక్కసారి మళ్లీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతనికి జరిగింది అన్యాయమే, కానీ హత్యకు హత్య, హింసకు ప్రతిహింస సమాధానం కాకూడదు. ఇతను చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష విధించాల్సిందే. కానీ వేసి ఆ శిక్ష శిక్షలా మాత్రం కాకుండా మొత్తం బాలలోకానికి రేపటి తరానికి శిక్షణలా అనిపించాలి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాబు, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఆ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు మాకు తెలిసిన ఎక్స్ మినిస్టర్, ఈ ఊళ్ళో పవర్ఫుల్ పర్సన్ అయిన చౌడప్పకి అగనిస్ట్ గా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి కేసు క్లోజ్ చేయాల్సి వచ్చింది. మీలాంటి ధైర్యవంతులు ఊరికి ఒక్కరుంటే చాలు, మా డిపార్ట్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ సైనికుడిని నేను. మేం కాపాడుతున్న దేశంలో ఇలాంటి కిరాతులు ఉండటానికి వీల్లేదు. ఇదిగోండి కంప్లైంట్, వెంటనే కేసు బుక్ చేయండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను కోర్టుకు రావడానికి సిద్ధం. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ. అవసరమైనప్పుడు కబురు పెడతాను, మీరు తప్పకుండా రావాలి. ష్యూర్. అవును సార్, రిపోర్ట్ చెల్లాడు. ఆ అడ్రస్ తెలుసు సార్, మిలిటరీలో పనిచేస్తాడు సార్, లీవ్ మీద ఇంటికి వచ్చాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం సార్, మీరేం వరి అవ్వకండి. అరే రే రే, ఈ మాత్రం దానికి మీరెందుకు సార్? మేమెందుకున్నాం? తెల్లారేసరికి వాడు ఎన్కౌంటర్ అయిపోతాడు, సరేనా? ఓకే సార్, ఉంటారు సార్, నమస్తే. నాన్నా, మనం ఈ ఊరోజు ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఈ ఊళ్ళో కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు బాబు. ఎవరు వాళ్ళు? జై జవాన్. కోర్టుకొచ్చి సాక్ష్యం చెబుతారన్న మిలిటరీ అయినా చెప్పా పెట్టకుండా ఊరుదిలి పారిపోతున్నారే. నేను సైనికుడినిరా, వెన్ను చూపించి పారిపోవడం నాకు అలవాట్లేదు. కాకీ బట్టలు తొడుక్కొని అలాంటి లుచ్చాల దగ్గర పాకి పనిచేసే నీ ఇలాంటి వాళ్ళ పని పట్టడానికి మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తానరా. అంత లేదమ్మా, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళితే కదా తిరిగి రావటానికి. తమ్ము చాపండి రా, రండిరా. ఆ రెండు శవాల్ని బస్సు వెనక టైర్ల కింద పడుకోబెట్టు. ఏ తలబట్టేసిందా? మీరా? ఏమా బాగున్నారా? బాగున్నానన్నా. రండి కూర్చోండి. ఏరా, బోర్డర్లో ఉండాల్సిన వాడి కోర్టులో పరిశీలన అయ్యా, ఎంతసేపు అయింది వచ్చి? ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చా ఉన్నాయా. ఇంతకీ ఆ అబ్బాయికి ఏం శిక్ష పడచ్చు? ఏముందమ్మా, మైనర్ కాబట్టి కొన్నాళ్ళ పాటు రీఫార్మ్ స్కూల్ పంపించాల్సి ఉంటుంది. ఆ శిక్ష వేసేసి చేతులు దులిపేసుకుంటారు అంతేగా. నేరం చేసిన వాడికి శిక్ష వేయటం చేతులు దులుపుకోవడం ఎలా అవుతుందిరా? వాడు చేసింది తప్పు కాదని
నీ అంతరాత్మకు తెలియదా? మన దృష్టిలో తప్పు కాకపోయినా చట్టం దృష్టిలో నేరం, దానికి శిక్ష వేయక తప్పదు. అసలు శిక్ష అనేది ఎందుకురా? మనిషిలో పరివర్తన తేవటానికి. మీరు వేసే శిక్ష వాణ్ణి తప్పు తెలుసుకునివ్వదు, తప్పుదారిలోకి మళ్ళిస్తుంది. ఏంటో అనేది ఆ పసి మనసులో ఎంత ఆవేదన ఆవేశం ఉన్నాయో చూశావు కదా. శిక్షాకాలంలో అవి వాడితో పాటే పెరుగుతాయి తప్ప తరగవు. సమాజం మీద కచ్చతో, వ్యవస్థ మీద హేట్రెడ్తో ఓ రెబల్గా సొసైటీలోకి వస్తాడు. దగ్గరకు తీసుకుని ఆదరించేవాళ్ళు లేక మరో క్రిమినల్గా తయారవుతాడు. ఇంతకీ నువ్వు అనేది ఏమిట్రా? మా కన్న కొడుకు ఎలాగూ పోయాడు, వాణ్ణి మేం పెంచుకుంటాం. ఎస్, వీ వాంట్ టు అడాప్ట్ హిమ్. ఐ అప్రిషియేట్ యువర్ హ్యుమానిటీ మేజర్ భార్గవ్, బట్ చట్టానికి విచారణ చేయడంలోనూ శిక్ష విధించడంలోనే కాదు, ఆ శిక్షను అమలు చేయడంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. శిక్షాకాలం పూర్తి కాకుండా అతన్ని మీకు హ్యాండ్ఓవర్ చేయడం కష్టమవుతుంది. ఇంతకీ ఆ కుర్రాడి మీద మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? అతను ఓ సిన్సియర్ మిలిటరీ మ్యాన్ కొడుకు సార్. అంటే ఆ చనిపోయిన అతను? హి వాస్ మై సబార్డినేట్ సార్. ఓ, ఐ సీ. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. ప్రస్తుతానికి ప్రొసీజర్ ప్రకారం అతన్ని రిఫార్మ్ స్కూల్కి పంపిద్దాం. ఈలోగా గవర్నమెంట్కి, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి స్పెషల్ పర్మిషన్ కోసం అప్లై చేసి వాళ్ళని ఒప్పిస్తాను. ఆ తర్వాత అతను మీరు తీసుకుంటారు. మేజర్ గారు, ఆ కుర్రాడిని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ డిపార్ట్మెంట్ అయితే అధికార దుర్వినియోగం చేసి ఓ నేరస్తుని తయారు చేసిందో అదే డిపార్ట్మెంట్ లో చేరుస్తాను. ఐ విల్ మేక్ హిమ్ ఎన్ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఏంట్రా, ఏంటి మీదకి వస్తున్నావు? ఏమన్నావురా? సిగ్నల్ పడకుండా ఎందుకు వెళ్ళావు? నన్ను, నువ్వు ఏమన్నావు? బుద్ధి ఉందా లేదా అన్నాను. ఓహో, అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డ్రాప్ ది నైఫ్. కత్తి కింద పడే. ముందుకొస్తే దీన్ని చంపేస్తా. చంపే? చంపితే ఏమవుతుంది? నిన్ను చంపడం నాకు ఇంకా తెలియక. కమాన్, చంపే. ఆలోచిస్తావే కిలర్?
Ugh.